హాయ్ అండి. కడుపులో శిశువు ఏర్పడ్డాక ముందు మనం ఏం జరుగుతుంది, గర్భం ఎలా వస్తుంది, మనం గర్భం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం, ఓకేనా? మనం ప్రెగ్నెంట్ అయ్యామని ఎట్లా తెలుస్తుందంటే మన పీరియడ్ అనేది మిస్ అవుతుందండి. వామిటింగ్స్ ఉంటాయి, చాలామందికి కడుపులో తిప్పడం, వికారం లాంటివి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే స్టమక్ పెయిన్ కూడా ఉంటుందండి విపరీతంగానే. కొంతమందికి వామిటింగ్స్, హెడ్ఏక్, కళ్ళు తిరగడం, ఏమీ తినాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలా డిఫరెంట్గా ఉంటాయి కొంతమందికి. మనం పీరియడ్ మిస్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని ఎట్లా తెలుసుకోవాలంటే మనకి పీరియడ్ స్టిప్స్ ఉంటాయి కదండి, వాటిల్లో మన యూరియన్ అనేది 2 డ్రాప్స్ వేసి మనము 2 లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ అనండి, 1 లైన్ కింద వస్తే మనం ప్రెగ్నెంట్ కాదు అని. అది నమ్మకూడదు, మ్యాక్సిమం నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకుని అవి కన్ఫర్మ్ అవ్వనాకనే మనం నమ్మాలి, ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా ఇవి ఫెయిల్ అవుతుందండి. కాబట్టి ఇవి నమ్మవద్దు, మ్యాక్సిమం మనం హాస్పిటల్కి వెళ్ళి అంతా చూపించుకున్నంత ఓకేనాక అప్పుడు మనం ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్? ప్రెగ్నెంట్ అయ్యాం అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనము 3 నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బరువులనే ఏమి ఎత్తకూడదు, చాలా అంటే చాలా మెట్టులు, మనము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని చాలామంది పైన వెళ్ళాలి ఉంటారు కదా, అలాంటి లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి, కానీ నడక అనేది ఎక్కువ వెళ్ళినా సరే మ్యాక్సిమం ఎక్కువ దిగొద్దు, 3-4 మంత్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా అంటే చాలా ఉండాలి. ఎందుకంటే ఆ 3 మంత్స్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా బిడ్డ ఎదుగుదల అనేది అప్పటి నుంచే ఉంటుందండి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కడుపులో బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఫస్ట్ 3-4 మంత్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, మన ఇష్టం వచ్చినవి బయట ఫుడ్ లాంటివి తినకూడదు, మ్యాక్సిమం ఇంట్లో చేసిన ఫుడ్డే తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ టైంలో మనకి ఎక్కువ ఏమీ తినాలనిపించదు, కానీ మనం ఏదోలాగా తినడానికి ట్రై చేయాలి. ఎక్కువసేపు కూడా పడుకోకూడదండి, కొంచెం సేపు పడుకోవడం మంచిది. పగటాల అనే నిద్ర కూడా తక్కువ, నైట్ టైం ఎక్కువ నిద్రించడం చాలా మంచిది. పగటాల నిద్ర అనేది 1 అవర్ 2 అవర్స్ కంటే ఎక్కువ పడుకోకూడదు. నైట్ టైం అయితే ఎక్కువ నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ప్లస్ మన కడుపులో ఉన్న బిడ్డకు కూడా చాలా మంచిదండి. కాబట్టి మీరు 3 మంత్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఫుడ్ విషయంలోని మనం ఉండే అంటే మన పరిసరాల్లో ఉండే అంటే ఎక్కువ బరువులు మోయడం అని, ఎక్కువ మెట్లు ఎక్కడం అని, లేకపోతే మన బరువుల పని ఎక్కువ చేయడం వల్ల ఏదన్నా ఇబ్బంది అవి మనం కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, అలాంటివి చేసుకోకూడదు. ఎందుకంటే ఆ పనులు చేయడం వల్ల బేబీ అనేది అప్పుడే పిండం అనేది అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఆ పిండం అనే దానివల్ల ఎఫెక్ట్ పడుతుందండి. కాబట్టి మనం ఆ 3-4 మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 5th మంత్ నుంచి మనం ఎలాగున్నా ఇబ్బంది లేదు, కొంచెం 3 మంత్స్ వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఓకేనా ఫ్రెండ్స్?